ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఫోటోగ్రాఫర్ ట్రాన్స్జెండర్ దగ్గరికి రావడం జరిగింది. తెలంగాణలోని ట్రాన్స్ ఫోటోగ్రాఫర్ ఎవరు, ఎక్కడ ఉంటారని చెప్పేసి అని అలాగే 2017లో నేను గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాను. నేను ఆ ఫీల్డ్నే ఎందుకు ఎంచుకున్నాను అని అంటే, నాకు కొంత అవగాహన లేక మన పోలీసు గౌరవనీయులైన పోలీస్ వారితోటి కూడా మేము కొన్ని ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. రీసెంట్గా నీతు అనే అమ్మాయి కూడా ఎయిర్లైన్స్లో జాబ్ ఆపర్చునిటీ వచ్చింది తనకి. అంతకు ముందు కూడా నేను డిజైన్స్ చేశాను, షాపు పెట్టకపోయినా ఇంట్లోనే నేను కొన్ని డిజైన్స్ చేసేదాన్ని. మీరు నాకు ఇన్స్పిరేషన్ నిజంగా. మీ ఓకే, మొత్తానికి నేను మా తెలంగాణలోని ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఫోటోగ్రాఫర్ ట్రాన్స్జెండర్ దగ్గరికి రావడం జరిగింది. తన పేరు వచ్చేసి ఆశ తనని మీ అందరికి కూడా పరిచయం చేయబోతున్నాను. మన యూట్యూబ్ వ్యూస్ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు తనని చూపిస్తున్నారా అని చెప్పేసి అనేది. ఓకే రండి. హాయ్ ఆశ. హాయ్ స్నేహ. మన యూట్యూబ్ వ్యూస్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏంటంటే, తెలంగాణలోని ట్రాన్స్ ఫోటోగ్రాఫర్ ఎవరు, ఎక్కడ ఉంటారని చెప్పేసి అని చాలామందికి ఆతృతగా ఉంచుడు అని చెప్పేసి అని నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. చాలా మంచి అచీవ్మెంట్ సాధించావు నిజంగా నువ్వు. మన ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులందరికీ కూడా గౌరవంగా పేరు తీసుకొచ్చావు, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ముందుగా మన యూట్యూబ్ వ్యూస్ అందరికీ నీ గురించి పరిచయం చేసుకోవచ్చు. హాయ్, హలో, నమస్తే అండి. నా పేరు ఆశ, నేను కరీంనగర్లో ఉంటాను. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను, అలాగే 2017లో నేను గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాను. ఆల్బమ్ డిజైనింగ్ అంటే ఫోటో షూట్స్ అలాంటివి చేస్తుండేది, కానీ ఒక ప్రణాళికగా నేను చేయలేకపోయాను. వై? బికాజ్ నాకు అప్పుడు కెమెరాస్ కానీ మంచి లైటింగ్ సెట్టింగ్ లాంటి కెమెరాస్ కానీ నాకు అందుబాటులో లేవు. నేను రెంట్ తీసుకొచ్చి చేసేదాన్ని. నేను ఆ ఫీల్డ్నే ఎందుకు ఎంచుకున్నాను అని అంటే, నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. ఎందుకనంటే నేను కమ్యూనిటీలో కొన్ని ఈవెంట్స్ జరిగినప్పుడు కొన్ని ఫొటోస్ చేసేదాన్ని. అట్లాగే అది చాలా బాగున్నాయి అని నాకు కాంప్లిమెంట్ ఇవ్వడము, అది నాకు కొంచెం మంచిగా అనిపించింది. దాని ద్వారా నేను ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. అండ్ ఫస్ట్ థింగ్, సారీ స్నేహ, నేను మర్చిపోయాను, వెరీ సారీ. మీకు కూడా కంగ్రాచులేషన్, మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అట్లనే మన కమ్యూనిటీ గురించి, మనం పడే బాధల గురించి, మనం ఎట్లాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాము, వాటన్నింటి గురించి నువ్వు యూట్యూబ్ సహాయంతో మన సొసైటీకి చూపించడం అనేది చాలా ది గ్రేట్ జాబ్. దానికి నిజంగా ఐ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఆశ. ఇది నాకు అంటే, నేను మన ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులందరినీ కూడా ఎవరు ఏంటి అనే దాని గురించి క్లుప్తంగా చూపించాలి అందరికీ కూడా, వాస్తవాలు అనేది తెలియచేయాలి వాళ్ళందరికీ. మనం ఎక్కడైనా కూర్చొని మాట్లాడినప్పుడు తెలుసుకోవడం కాదు, పర్టికులర్గా 1-to-1లో మనం ఏం చేస్తున్నాం అనేది, మనం పడే బాధల్ని పూర్తిగా చూపించాలని చెప్పేసి నిర్ణయించుకుని చూపిస్తాను. అట్లా కొన్ని అపోహలు ఉన్నాయి, అవన్నింటిని కూడా స్నేహ గారు చాలా చక్కగా అది కాదు ఇది అని చెప్పడం జరుగుతుంది. సో మీరందరూ కూడా తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అండ్ నా గురించి చెప్పాలంటే, మేము కరీంనగర్కి ఫస్ట్, నేను ఇంతకుముందు వరంగల్లో ఉండేదాన్ని, కానీ నేను కరీంనగర్కి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. రౌడీ ముక్కలతోటి, రౌడీ షీటర్స్ తోటి, అట్లానే ఇల్లు అద్దెలకు ఇవ్వక, కొంత అవగాహన లేక మన పోలీసు గౌరవనీయులైన పోలీస్ వారితోటి కూడా మేము కొన్ని ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఒకరిద్దరు ఉన్నా కూడా మాకు సరైన సపోర్ట్ లేదు. అండ్ ఇప్పుడు మేము
చాలా మంచి మంచి పొజిషన్లో కరీంనగర్లో ఉంటున్నాము. స్నేహ గారు 35 మెంబర్స్ మేము ఇక్కడ ఉన్నాము. అందులో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, కానిస్టేబుల్గా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లనే నేను ఒక ఫోటోగ్రాఫర్, అంటే స్టేట్ లెవెల్లో ఫస్ట్ యాజ్ ఎ ఫస్ట్ ట్రాన్స్జెండర్గా పిఎంఈజీబీ లోన్కి అప్లై చేసి మీ ముందు ఈరోజు ఉన్నాను. అండ్ మనలో ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎస్ఎస్జీ లోన్స్ తీసుకొని మంచి షాప్స్, కిరాణం షాప్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా రీసెంట్గా నీతు అనే అమ్మాయి కూడా ఎయిర్లైన్స్లో జాబ్ ఆపర్చునిటీ వచ్చింది తనకి, ఇండిగోలో వచ్చింది తనకి. నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ అది. నిజంగా చాలా ఇన్ని గొప్ప గొప్ప పనులు చేస్తున్నాము కరీంనగర్ డిస్టిక్లో మేము. మాకు కరీంనగర్ ప్రజలను మేము ఒకటే కోరుకుంటున్నాము, మాకు సపోర్ట్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, దయచేసి మా మీద ఉన్న అపోహలను నమ్మకండి. అండ్ ఇప్పుడు ఫోటోగ్రాఫర్గా నువ్వు లోన్ తీసుకున్నావు అని చెప్పేసి అంటున్నావు కదా ఆశ, ప్రస్తుతం ఏం చేస్తున్నావు ఇప్పుడు? అంటే ప్రస్తుతం నువ్వు చేస్తున్నది ఏంటి వర్క్? అంటే ఫోటోగ్రాఫర్గా రన్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అనేది దానికి. అదేంటంటే దీంట్లో ఒక 4 నెలల కష్టం ఉంది. అదేంటంటే నేను ఫస్ట్, మనకు సఖీ కేంద్రాలు ఉన్నాయి కదండి స్నేహ, సఖీ కేంద్రాల్లో నేను అప్రోచ్ అయినప్పుడు లోన్స్ మాకు ఏమైనా అప్లై చేసుకునే వీలు ఉందా అని అడగడం వల్ల మాకు ఎస్ఎస్జి లోన్స్ అవన్నీ మాకు చెప్పడం జరిగింది. తర్వాత నేను త్రూ సఖీ ద్వారా నేను మిప్మా వాళ్ళని కలవడం జరిగింది. సో ఒక ఆఫీస్ ఇనాగ్రేషన్ టైంలో నేను కలెక్టర్ మేడం గారు ఉన్నారు, శ్రీమతి శ్రీ మన గరిమా అగర్వాల్ మేడం గారు. సో ఆమె దగ్గర, ఆ మేడం దగ్గర నేను ఒక గ్రాఫిక్ డిజైనర్ని అని చెప్పగానే తను మనకి పాజిటివ్గా ఆలోచించారు. సో మీరెందుకు ముందుకు రాలేరు, మీరు కూడా ఏదైనా చేయాలి అని చెప్పి. అంతకు ముందు కూడా నేను డిజైన్స్ చేశాను, షాపు పెట్టకపోయినా ఇంట్లోనే నేను కొన్ని డిజైన్స్ చేసేదాన్ని. కాకపోతే ఇంత బిజినెస్ రన్ కాలేదు. సో మేడం చెప్పిన తర్వాత కూడా నేను చాలా ఆలోచించాను. అది ఆ పిఎంఈజీబీ లోన్కి అప్లై చేయొచ్చు అని చెప్పి మెప్మా వారిని నేను తెలుసుకున్నాను. గత 4 మంత్స్ క్రితం నేను చాలా కష్టపడ్డా ఆ లోన్ కోసం. దాని డీటెయిల్ ప్రతి ఒక్క ట్రేడ్ లైసెన్సు, ప్రాజెక్ట్ రిపోర్టు అని, బ్యాంక్ అకౌంటు, ప్రతి ఒక్కటి ఎన్ని అంటే అన్ని చాలా కష్టపడ్డాను. 4 మంత్స్ తర్వాత మన గౌరవనీయులైన కలెక్టర్ సార్ గారు, కర్ణన్ సార్ గారు చేతుల మీదుగా లాస్ట్కు పిఎంఈజీబీ లోన్కి శాంక్షన్ లెటర్ తీసుకున్నాను. అది 5 లాక్స్ ఇచ్చారు నాకు. వా గ్రేట్. నిజంగా 5 లాక్స్. దాన్ని నేను కెమెరా ఎక్విప్మెంట్ అంటే ఒకప్పుడు కెమెరాలు వేరు స్నేహ, ఇప్పుడు ప్రజలందరూ కూడా అడ్వాన్స్డ్ కెమెరాస్. సో అది కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉండే కెమెరాస్, లైటింగ్ సెట్టింగ్ అయినా. సో అడ్వాన్స్డ్ కెమెరాని తీసుకున్నాను నేను. దాన్ని బట్టి నేను ఈ మొత్తం ఫోటో స్టూడియో ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆశ. నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తి, ఫోటోగ్రాఫర్ ట్రాన్స్ వ్యక్తిని పరిచయం చేస్తున్నందుకు. నిజంగా ఆయన నువ్వు ఇంకో విషయం చెప్ప, కరీంనగర్లో చాలామంది ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు, తర్వాత పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు గుర్తిన అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఈ ఇండిగో ఎయిర్లైన్స్లో అప్లై చేశారు వాళ్ళకి జాబ్ వచ్చి చెప్పేసి అన్నావు. నిజంగా కరీంనగర్లో చాలా మంచి అచీవ్మెంట్ తీసుకొచ్చా భాష నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఏదైనా పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తామని చెప్పేసి అంటారు. ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నాను, ట్రాన్స్జెండర్స్ అంటే కేవలం బెగ్గింగ్ మాత్రమే చేయరండి. మేము సాధించాలి అనుకుని మాకు కనుక అవకాశం ఇస్తే మేము ఏదైనా సాధిస్తాము, మేము ఏదైనా చేసి చూపిస్తాము. ఒక అవకాశం ఇస్తే చాలు మేము మేమేంటో చూపించడానికి. మాలో ఉన్న కళా నైపుణ్యాన్ని ముందు తీసుకొచ్చి మేమంతా కూడా ఏ పనులను చేయడం సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి నిదర్శనం మా ఆశ. నిజంగా చెప్తున్నాను, ఫోటో అనేది ఒక కళ. అలాంటి కళ ఒక ట్రాన్స్ వ్యక్తి తీయడం అనేది నిజంగా ది బెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజు నా యూట్యూబ్ వ్యూస్ అందరికీ కూడా ఒక మంచి వీడియో చూపించానని చెప్పేసి నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఆశ, ఎనీవే కంగ్రాచులేషన్స్. నాకు చాలా చాలా ప్రౌడ్గా ఉంది, చాలా హ్యాపీగా వీడియో చూపిస్తున్నాను. నిజంగా నిజంగా నాకు మా ట్రాన్స్లో అచీవ్మెంట్స్ అయిన వాళ్ళని చూపించేటప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న ఆనందము, ఆ మనసులో ఉన్న ఆనందము అంతా ఇంత ఉండదండి. నిజంగా ఎంతోమంది మమ్మల్ని ఎన్నిసార్లు మమ్మల్ని అవమానించారో, ఎన్నిసార్లు మేము అవమానపడ్డామో రోడ్డు మీద వెళ్ళినప్పుడు కానీ అడుక్కున్న క్రమంలో కానీ, వాళ్ళందరికీ ఇదే ఆన్సర్. నిజంగా చెప్తున్నాను నేను, నాకు చాలా హ్యాపీగా ఉంది ఆశ. ఇంకేమైనా చెప్పాలనుకున్నావు లాస్ట్లో? నేను మీ గురించే చెప్పాలి. అసలు యాక్చువల్గా పెద్ద విషయం ఏంటంటే,
మీరు నాకు ఇన్స్పిరేషన్. ఓ థాంక్యూ సో మచ్. నిజంగా మీరు ఎప్పుడు అని అంటే, మనం ఒకసారి ఒక షాప్ అడిగాం గుర్తుందా, ఒక ఒక ఫంక్షన్ కాదు, అది ఇనాగరేషన్. ఆ టైంలో ఒక సమస్య వచ్చింది, పోలీసు వారిని పిలవడము, చిన్న డిస్కషన్ జరగడం అలా. ఆ టైంలో మీరు మాట్లాడిన మాటలు నేను ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకున్నా. ఆ టైంలో నువ్వు ఫేస్ చేసిన నువ్వు మాట్లాడే మాటలు నిజంగా అసలు నాకు చాలా ధైర్యం అనిపించింది. ఆహా, మేము ఇట్లా కూడా అసలు ఇట్లా మేమెందుకు ఉండొద్దు అని చెప్పి అప్పుడు కూడా మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేసినాము. నిజంగా మీరు, మనమందరం కూడా, మీరే కాదు నేనే కాదు, మనందరం కూడా ఒక చిన్న స్థానం నుంచి ఇప్పుడు ఒక మంచి స్థానంకి వచ్చినాం స్నేహ. నిజంగా నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టి నిజంగా నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఆశ, నిజంగా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. మేము ఒక హోదాలో ఉన్నామని చెప్పుకోవడానికి మాకు మంచి ప్లాట్ఫామ్స్ ఇచ్చారు మా కమ్యూనిటీ మెంబర్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్, అండ్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఓకే, నా థ్యాంక్ యూ సో మచ్ నా యూట్యూబర్స్ అందరికీ కూడా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నన్ను ఇంకా ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్నేహ.